నమ్మకమైన దేవునికి నమ్మకమైన వారు ఎవరు అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం సంపాదించుకున్న విలువైన వస్తువులు కానీ విలువైన ధనాన్ని కానీ ఎవరికైనా మనం అప్పగించాలి అని అనుకుంటే వారు నమ్మకమైన వారా కారా అనేది మనం ముందుగా ఆలోచించుకుంటాం. ఉదాహరణకు ఎవరికైనా మన ధనాన్ని అప్పుగా ఇవ్వాలనుకుంటే వారిలో మనం మొట్టమొదట చూసేది నమ్మకం. నీకు నమ్మకం కుదిరితేనే నీవు కష్టపడి సంపాదించిన ధనాన్ని మరొకరి చేతిలో పెడతావు. అతను నాకు తిరిగి ఇవ్వగలడా, నమ్మకస్తుడా కాదా అన్నది మనం ఎన్నోసార్లు ఆలోచించిన తర్వాతనే మనం ధనాన్ని ఇస్తాం. ఎందుకంటే అది విలువైనది గనక మన దృష్టిలో. మనుషుల దృష్టిలో విలువైనది ఏది అంటే లోక సంబంధమైన ధనం. అది దేవుని దృష్టిలో విలువైనదని నేను చెప్పడం లేదు, కానీ ధనం విలువైనదే మానవుల దృష్టికి. అలాగే మనం ఎంతో సంపాదించి బంగారపు వస్తువులు కొనుక్కుంటాం. మనం తెచ్చుకున్న, మనం సంపాదించుకున్న ఈ వస్తువుని మరొకరి చేతికి ఇవ్వాలన్నా నమ్మకం కావాలి. నమ్మకం లేకపోతే మనం సంపాదించుకున్న ఏ వస్తువును మనం ఇతరులకు ఇవ్వం. ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లల. కష్టపడి మనం ఇల్లు కట్టుకుంటాం, దానిలో ఎవరైనా అద్దె కొనడానికి రావాలన్నా 10 సార్లు వాళ్ళ గురించి మనం ఆలోచిస్తాం, ఇతనికి ఇవ్వచ్చా లేదా, నమ్మకంగా ఇంటిని శుభ్రంగా ఉంచగలుగుతాడా లేదా, అద్దె కట్టగలుగుతాడా లేదా, నమ్మకమైన వాడా కాదా. చూసారా, మన ధనాన్ని కానీ మన బంగారాన్ని కానీ మన విలువైన వస్తువులు ఏవైనా కానివ్వండి, ఒక వస్తువు అది విలువైనదని మనం అనుకుంటే ఇతరుల చేతులు పెట్టేటప్పుడు నమ్మకాన్ని చూస్తాం ఆ వ్యక్తిలో. ఇంకో మాట మన అందరికీ తెలుసు, నమ్మకం లేకపోతే ఇంటి తాళాలు అమ్మ కూడా కొడుక్కి ఇవ్వదు. అవునా? పనులకు వెళ్ళేటప్పుడు చాలామంది తల్లులు పిల్లలకి ఇంటి తాళాలు ఇచ్చి వెళ్ళరు, ఎందుకంటే వాడి సంగతి తల్లిదండ్రులకు బాగా తెలుసు. ఇంటికి వచ్చే లోపల ఏదో ఒకటి మాయం చేస్తాడనుకుంటే ఇక తల్లి ఎందుకు ఇస్తుంది తాళాలు చెప్పండి? నమ్మకం కుదిరితేనే పిల్లలకు తల్లి తాళం ఇచ్చి వెళుతుంది, లేదా భోజనం పక్కన ఇంట్లో పెట్టి వెళ్తుంది. మావాడు స్కూల్ నుంచి వస్తాడు, వాడు పెద్ద అల్లరోడు చెల్లరోడు, కాస్త వస్తే ఈ భోజనం మాత్రమే మీరు వాడికి ఇవ్వండి. ఎందుకు అలా చేస్తుంది తల్లి అంటే కొడుకు మీద నమ్మకం లేకపోవడం. చూసారా, కన్న తల్లి నమ్మకం లేకపోతే ఇంటి తాళాలు పిల్లలకి ఇవ్వనప్పుడు ఇవ్వండి. దేవునికి మనం ఎంత నమ్మకంగా ఉండాలి ఆలోచించండి. లోకంలో ఉన్నవాళ్ళే మనలో నమ్మకాన్ని చూస్తున్నారు. ఏదైనా ఇవ్వాలంటే మన పిల్లలు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు నిజంగా వాళ్ళు నమ్మకమైన వాళ్ళా కాదా, మంచివాళ్ళా కాదా, నేను నా కూతుర్ని వాళ్ళ చేతిలో పెడితే నమ్మకంగా చూసుకుంటారా వాళ్ళు? వివాహం చేసేటప్పుడు అంటే ముందు 1-7 తరాలు వెనక 1-7 తరాలు చూడాలండి. మరి ముందుకేం చూస్తావు, వెనక్కంటే చూడగలవు కానీ. ఆలోచించండి, ఎందుకంటే నీకు నమ్మకం కుదరాలి, అప్పుడే మన పిల్లలకు ఎవరినైనా ఇచ్చి పెళ్లి చేస్తాం. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల, మనకున్నది ఏదైనా మనదైన దానిని దేనినైనా ఎవరికైనా అప్పగించాలన్నప్పుడు మనం ఏం చూస్తున్నాము? నమ్మకం. అలాగే దేవుడు తన విలువైన పరిచర్యను మనకి ఇవ్వాలన్నా, తన సంఘాన్ని మనకు అప్పగించాలన్నా, తన పిల్లలుగా మనం బ్రతకాలి అన్నా ఆయన మనలో నమ్మకాన్ని చూస్తాడు. నమ్మకం లేకపోతే నిజంగా మనకు దేవుడు అప్పగించడానికి ఇష్టపడడు, తన పిల్లలుగా స్వీకరించడు ఆయన. మనం ఎదుటివారిలో ఎలాగైతే నమ్మకాన్ని చూస్తున్నామో,
మనలో కూడా దేవుడు ఏం చూస్తాడో తెలుసా? నమ్మకం. ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయనలో ఉన్న గొప్ప క్యారెక్టర్ ఏంటో తెలుసా? నమ్మకమైన వాడు. దేవుని గుణాతిశయములను ప్రచురించడానికి మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కదా. ఏమిటి ఆయన గుణాలు అంటే, ఆయన గుణాలలో ఒకటి నమ్మకం. నమ్మకమైన దేవుడు. కనుక దేవుడు ఎప్పుడు ఎలా ఆలోచిస్తాడంటే, నాలానే నా పిల్లలు ఉండాలి, నేనెంత నమ్మకమైన వాడనో నా పిల్లలు కూడా అంతే నమ్మకస్తులుగా ఉండాలి. మన పిల్లలు మనలాగే ఉండాలనుకుంటాం. అలాగే మరి వాళ్ళలో బాహ్యంగా మన స్వరూపం కనబడుతున్నప్పుడు, మన రూపం కనబడుతున్నప్పుడు సంతోషిస్తాం. కొంతమంది పిల్లలు చూడండి, అచ్చం తల్లిదండ్రులు ఉన్నట్టుగానే ఉంటారు. వాళ్ళ కళ్ళు, వాళ్ళ తల వెంట్రుకలు, వాళ్ళ యొక్క అవయవ నిర్మాణం నిజంగా దేవుడు ఎంత అద్భుతం చేస్తున్నాడు. తల్లిలాగో, తండ్రిలాగో, లేకపోతే తాతలాగాను, అమ్మమ్మలాగాను, నాయనమ్మలాగాను, ఎవరిదో ఒక రూపం మన పిల్లల్లోకి వస్తూ ఉంటుంది. ఆలోచించండి, ఆ రూపాన్ని చూసుకొని మురిసిపోతుంటాం. అప్పుడప్పుడు వీడు అచ్చం మేనమామ పోలికంటే మేనమామ మీసం మేలేస్తుంటాడు. అతను ఏముండదు, మేనమామ పోలికి అంటే మేనమామలాగా ఉన్నాడు. ఎంత ఆనందం ఆ మాటలు అంటుంటే. అచ్చం నాన్నలానే ఉన్నాడంటే చాలు, ఇక ఆయన మంచి మంచి బట్టలు తెచ్చేస్తుంటాడు కొడుక్కి. అమ్మలానే ఉందంటే చూడు, చూడండి అమ్మ ఎంత చక్కగా చూసుకుంటుంది, ఎంత ఆనందం అండి. అంటే మన రూపం మన పిల్లల్లో కనబడుతున్నప్పుడు నాలానే ఉన్నారని మనం ఎంత మురిసిపోతామో. దేవుడు ఆత్మ కదండి. ఆ ఆత్మగా ఉన్న దేవునికి కొన్ని గొప్ప లక్షణాలు ఉన్నాయి. అందులో ఒకటే నమ్మకం. ఆ నమ్మకం మనలో చూసి ఆయన ఆనందించాలనుకుంటున్నాడు. ఆయనలో ఉన్న లక్షణాలు మనలో ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు. ఏమిటి ఆయన లక్షణాలు? నమ్మకమే కాదు, ఆయన పరిశుద్ధుడు. అందుకే బైబిల్లో మనం ఎన్నోసార్లు చదువుతుంటాం, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి. దేవుడు ప్రేమామయుడు అని మనం చదువుతాం. అలాగే మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోండి, ప్రేమ కలిగి ఉండండి. దేవుడు క్షమాగుణం కలిగిన వాడు. నేను మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోండి. అంటే ఆ గుణం మనలో ఉండాలి. మంచి మనసున్న దేవుడు, మనం కూడా మంచి మనసు కలిగి బ్రతకాలి. మంచి తలంపులు, మంచి ఉద్దేశాలు కలిగిన వాడు ఆయన. మనం అలా ఉండాలని కోరుతున్నాడు. అంటే ఆయనలో ఉన్న లక్షణాలు మనలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లల, నిజంగా దేవుని గురించి మనం బైబిల్లో చదువుతున్నప్పుడు ఆయన నమ్మకమైన దేవుడు అని రాయబడింది. పేతురు మొదటి పత్రిక ఒకసారి బైబిల్ చూడండి. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 19వ వచనాన్ని మనం జాగ్రత్తగా చూడగలిగితే అక్కడ ఒక మాట చెబుతున్నాడండి. కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. ఎంత మంచి సంగతి పేతురు గారు చెప్తున్నారు తెలుసా? మన దేవుడు ఎవరో తెలుసా? నమ్మకమైన సృష్టికర్త. ఒకసారి చెప్పండి అమ్మా, ఏ దేవుడు మన దేవుడు? నమ్మకమైన దేవుడు. నమ్మకమైన సృష్టికర్తకు ఏం అప్పగించాలో తెలుసా? విలువైనది. ఏంటి ఆ విలువైనది? ఆత్మ. ఆత్మ ఎంత విలువైనదండి? ముందు మీకు చెప్పాను, మన డబ్బు, మన బంగారం, మన వెండి, మన విలువైన వస్తువులు, మన ఇల్లు, అంతేనా? మన పిల్లలు ఎవరికైనా అప్పగించాలంటే ఏం చూసాం? నమ్మకం చూస్తున్నాం, అవునా? నమ్మకాన్ని చూసాం, చూస్తున్నాం. మరి ఆత్మ ఎంత విలువైనదో తెలుసా? ముందు చెప్పిన వాటన్నింటికంటే ఆత్మ ఎంతో విలువైనది. ఇంటికంటే ఏమంటే, ఆత్మే లేనప్పుడు మన దేహంలో ఇల్లెందుకు చెప్పండి? ఎంత విలువైనది అసలు ఈ శరీరంలో, ఈ దేహంలో ఆత్మ లేకపోతే దీనికి విలువే లేదు. ఆత్మయే జీవింపజేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం అన్నాడు. ఈ శరీరంలో ఏముండాలంటే, దీనికి విలువ ఉండాలంటే, ఇప్పుడు నాకు ధరింపజేసిన ఈ దేహానికి విలువ ఎప్పుడో తెలుసా? ఆత్మ ఇందులోనే ఉంటేనే. ఒకవేళ ఆత్మ పోయిందనుకోండి ఇందులో నుండి, అంటే నేను వెళ్ళిపోయినట్టే,
నన్ను ఎవరైనా ఉంచుకుంటారండి చింతూరు తీసుకొచ్చి మీ ప్రాంతాల్లో మీరు పెట్టుకుంటారు ఈ దేహాన్ని ఉపయోగపడం దాన్ని నా బంధువులు నా రక్త సంబంధులు నా భార్య పిల్లలే ఉంచుకోరు దీనికి విలువ ఎప్పుడంటే ఆత్మ ఉన్నప్పుడే ఆత్మ ఎంత విలువైనది ఆలోచించండి ఆత్మ లేకపోతే అసలు దేహం దేనికి పని చేస్తుందండి మాట్లాడడానికి వీల్లేదు నడవదు పని చేయదు ఏమండి దేనిని గుర్తించలేదు చనిపోయిన తర్వాత ఆ శవం దగ్గర కూర్చొని చాలామంది శవానికి పరిచయం చేస్తుంటారు వచ్చిన బంధువులు మీ పెద్దనాన్న వచ్చాడయ్యా చూడని వాడు అలానే చూస్తుంటాడు కట్టెలాగా బాబాయ్ వచ్చాడయ్యా చూడు మన ఈ మధ్య ఒక ఆయన విజయరావు గారు వచ్చాడయ్యా ఒక పాట పాడు అంటున్నాడు వాడు బ్రతికున్నప్పుడే పాడలేదు ఇప్పుడేం పాడతాడు విజయరావు గారు వచ్చాడు ఒక పాట పాడమంటే వాడు ఎలా పాడతాడండి శవం ఎలా పాడుతుంది చెప్పండి దీనిలో ఆత్మ ఉండాలి అది విలువైనది ఒక ఆయన అంటున్నాడు మంచి ఇల్లు కట్టుకున్నాను విజయరావు గారు చక్కగా మొత్తం మంచి ట్యూబ్ లైట్లు మంచి ఫ్యాన్లు చక్కగా ఏసీ పెట్టుకున్నాను మంచి ఫ్రిడ్జ్ తెచ్చుకున్నాను అన్నీ తెచ్చుకున్నా కానీ మా ఊర్లో కరెంట్ లేదన్నాడు ఇదేంటి అన్నీ ఇల్లు కట్టాడంట అందులో అన్నీ పెట్టాడంట ఊర్లో కరెంట్ లేదంట మరి ఎందుకు అదంతా తగలబెట్టడానికి ఇవన్నీ అవసరం ఆ ఫ్యాన్లు ఇవన్నీ కరెంట్ లేనప్పుడు గోడలు కట్టుకొని అందులోకి వెళ్ళొచ్చుగా చూసారండి ఇవన్నీ పెట్టావు కరెంట్ లేదు పెట్టి ఏమి సుఖం చెప్పు అలాగే మన దేహంలో ఆత్మ ఉందే ఇది ఎంతో విలువైనది మరి దీనిని ఎవరికి అప్పగించాలట నమ్మకమైన సృష్టికర్తకు ఎందుకో తెలుసా ఆయన మాత్రమే నీ ఆత్మను కాపాడగలడు విలువైన శక్తివంతమైన ఇంత గొప్ప ఆత్మను ఎవరి చేతుల్లో పెట్టమంటున్నాడు పేతురు గారు నమ్మకమైన సృష్టికర్త ఆ నమ్మకమైన అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాడు తెలుసా ఆయన అయితేనే నీ ఆత్మకు రక్షణ ఇస్తాడు నీ ఆత్మకు కాపుదల నీ ఆత్మకు భద్రత అంతేనా తర్వాత చదవండి నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించవలెను అన్నాడు చూసారా అప్పగించవలెను ఆ మాట చూడండి దేవునికి అప్పగించాలట ఈ విలువైన ఆత్మ మరి ఎంత విలువైంది ఆయనకు అప్పగించవచ్చా అవును ఎందుకు ఆయన నమ్మకమైన వాడు నమ్మకమైన వాడండి నమ్మకమైన దేవునికి ఆత్మను అప్పగించాలి మన ప్రభు యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు తన ఆత్మను ఎవరికి అప్పగించాడు తండ్రికి అప్పగించాడు లూకా సువార్త 23:46 చూస్తే సిలువలో ఆయన ప్రాణాన్ని విడిచేటప్పుడు ఆయన తన ఆత్మను ఎవరికి అప్పగిస్తున్నాడో మనందరికీ తెలుసు సిలువలో పలికినటువంటి మాటల్లో ప్రతి సంఘంలో ఈ కాలంలో చెప్పుకుంటూ ఉంటారు ఇవి అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను ఎందుకో తెలుసా నమ్మదగిన తండ్రి ఆయన ఆయనకు అప్పగిస్తేనే ఆ ఆత్మను కాపాడగలడు ఆయనకు అప్పగిస్తేనే ఆ ఆత్మకు భద్రతనివ్వగలడు ఆయనకు అప్పగిస్తేనే ఆత్మకు రక్షణ ఇవ్వగలడు ఆయన మాత్రమే కాపాడగలడు అందుకే ఇంత విలువైన ఆత్మను దేవునికి మనం అప్పగించాలి ప్రియమైన దేవుని పిల్లలారా తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అన్నాడంటే ఇప్పుడు యేసుక్రీస్తు మనందరికీ మాదిరి కదండి అంటే ఆయన ఏమి నేర్పిస్తున్నాడు మనకి మీలో ఉన్న ఆత్మ కూడా విలువైనది దాన్ని ఒకే ఒక్కడికి మీరు అప్పగించాలి ఆయనే దేవుడు నేను ఎలాగ అప్పగించానో మీ ఆత్మలను కూడా మీరు అప్పగించండి ఎప్పుడు బ్రతికుండగానే యేసుక్రీస్తు ఎప్పుడు అప్పగించాడండి బ్రతికుండగా అప్పగించాడు చాలామంది చచ్చిపోయిన తర్వాత అప్పగించడానికి ప్రయత్నం చేస్తారు చనిపోయిన తర్వాత పెట్టెలో పెట్టి ప్రార్థన చేసుకుంటూ తండ్రి ఈ ఆత్మను ఆల్రెడీ పోయింది అది నువ్వు రికమెండేషన్ చేస్తే కుదరదు అక్కడ అర్థమవుతుందా పోయిందా ఇప్పుడు మనం పంపిస్తేనే పోద్దా బైబుల్ ఏముందండి వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళానికి ఇంతే సంగతులు నువ్వు ఆయనకు అప్పగిస్తే ఆ పాతాళంలో పరదేశులు పెడతాడు తీసుకెళ్ళి మనం ఏదో శవాన్ని తీసుకొచ్చి కడిగి సంతూర్ సోపు పెట్టి సెంటు కొట్టి ఇవన్నీ చేసేంతవరకు లేడు అక్కడ ఒక ఆయన అంటున్నాడు ఏంటంటే విజయరావు గారు అలా అంటున్నారు 3 రోజులు తిరుగుతాడంటే ఇక్కడ అంటున్నాడు
అంటున్నాడు ఒక ఆయన. ఎందుకు మూడు రోజులు మిగిలిపోయిన మొక్కలు తినడానిక? మూడు రోజులు ఎందుకు? ఒక్క క్షణంలోనే వెళ్ళిపోతుంది ఆత్మ. మనం కాదండి అప్పగించాల్సింది, నమ్మకమైన సృష్టికర్తకు. ఏమండి మనం బ్రతికుండగానే మనమే అప్పగించాలి, అంతేగాని ఎవరో చనిపోతే మనం అప్పగించడం కాదు. ఎవరో చనిపోతే మనం అప్పగించడం ఏంటంటే తనకు తానే తన ఆత్మను అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు వారు నేను చనిపోయిన తర్వాత నా ఆత్మను మీరందరూ కలిసి తండ్రికి అప్పగించండి అనలా. బ్రతికుండగానే ఆయన నేను చనిపోతాను ఈ లోకాన్ని విడవబోతున్నానని తెలిసి తండ్రి చేతికి తానే తన ఆత్మను అప్పగించుకున్నాడు. ఇప్పుడు మరి మనం ఏం చేయాలి? మనం బ్రతికుండగానే నమ్మకమైన సృష్టికర్తకు ఆత్మను అప్పగించుకొనవలనని ప్రతి ఒక్కరికి చెబుతున్నాడు సంఘంలో పేతురు గారు. అంటే మనం అప్పగించాలా? ఏమండి మన ఆత్మను మనమే అప్పగించాలా లేకపోతే మరొకరు అప్పగించాలా? మన ఆత్మకు మనమే బాధ్యులం. అప్పగించుకుంటావా? నమ్మకమైన సృష్టికర్త చేతుల్లో పెడతావా? ఆయన పరదయసులో పెడతాడు, తర్వాత పరలోకంలో పెట్టుకుంటాడు నిన్ను. లేదా ఇక ఇంతే సంగతులు. మనం బ్రతికుండగానే పరలోకానికి వెళ్ళాలంటే ఇప్పుడే తెలుసుకోండి, మరి ఈ రాత్రే మీరు అప్పగిస్తారో లేకపోతే ఇంకా మీకు ఇది అర్థమైన తర్వాత ఎప్పుడైనా అప్పగించుకుంటారో నాకైతే తెలియదు. నేనైతే నా దేవుడికి అప్పగించేశాను తండ్రి, ఎప్పుడు పోతానో తెలియదు. ఒకవేళ ఇప్పుడే మేము ప్రయాణంలో పోయేటప్పుడు ఒకవేళ పోతే పోవచ్చు, మళ్ళీ ఏదో లారీ కింద టైర్లు కింద పడ్డప్పుడు గిజగిజ కొట్టుకునేటప్పుడు అప్పగిద్దామంటే కుదరదప్పుడు. అసలు అప్పుడు మాట వస్తే నీకు ఇప్పుడే అవకాశం, నేడే అనుకూల సమయం, నేడే రక్షణ దినం అని ఊరికనలే. నీ ఒంట్లో ప్రాణం ఉండగానే వెంటనే నువ్వేం చేయాలో తెలుసా? ఈరోజు ఈ సత్యం నీకు అర్థమైంది కనుక నువ్వు మోకరించి తండ్రి నేను ఎప్పుడు మరణించినా పర్వాలేదు, నా ఆత్మ నీ చేతులు అప్పగిస్తున్నాను, భద్రంగా కాపాడి నాకు రక్షణ ఉన్నాయి, పరలోకాన్ని ప్రసాదించు. అంతేగాని ఎవరో రికమెండేషన్, అసలు స్వీపర్ పోస్టులకే రికమెండేషన్లు పనిచేయట్లేదు. ఇప్పుడు పరలోకానికి రికమెండేషన్ ఎక్కడ పనిచేస్తుంది? అది ఒక అపోహ మాత్రమే. ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళని ఏదో తృప్తిపరచడానికి చేసే ప్రార్థనే తప్ప దేవుణ్ణి సంతృప్తిపరిచే ప్రార్థన కాదది. ఎవరి ఆత్మలను వాళ్ళే సృష్టికర్తకు అప్పగించుకోవాలి. యేసుక్రీస్తు మనకు చూపిన మాదిరి అది. బ్రతికుండగా ఆయన ఎలా అప్పగించాడో మనం బ్రతికుండగానే మన ఆత్మను మన తండ్రి చేతుల్లో మనమే పెట్టాలి. ఎవరు విజయరావు గారు వస్తారు జగ్గేపేట నుండి, ఆయన గట్టిగా ప్రార్థన చేస్తే నా ఆత్మ తీసిపోయి దేవుడు పరలోకంలో పెడతాననుకోవటం నీ అజ్ఞానం. మేము దేవుడికి అప్పగించుకోకపోయినా మాకే గ్యారంటీ లేదు, మేమే అప్పగించుకోవాలి. అలాగనే మీరు కూడా మీ ఆత్మను దేవునికి అప్పగించుకొనవలను అంటున్నాడంటే సంఘానికి చెప్తున్నాడు పేతురు గారు కదా. సంఘమా, మీరందరూ మీ ఆత్మను దేవునికి అప్పగించండి. యేసుక్రీస్తులాగానే, యేసుక్రీస్తు మాదిరిగానే మీరు అప్పగించండి. అప్పగిస్తే ఏం చేస్తాడు? ఒకసారి తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనాలు చూడండి. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23-24 వచనం. సమాధానకర్తయగు దేవుడే సంపూర్ణముగా పరిశుద్ధపరచును, మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును, మీ జీవమును శరీరమును, మీ శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు. ఇవన్నీ విలువైనయేనండి, ఆత్మ జీవము శరీరము. మీ ఆత్మను జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు, మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఎవరు కాపాడతారండి? సమాధానకర్తయగు దేవుడే. అంతేనండి ఆ మాటకు అర్థం. సమాధానకర్తయగు దేవుడే మీ ఆత్మకు సంపూర్ణమైన భద్రత, అవునా, కాపుదల ఆయనే. రేపు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారు రాబోతున్నారు, అప్పుడు నిన్ను ఎలా నిలబెడతాడట? నిన్ను ఎలా? ఒక పరిపూర్ణమైన వ్యక్తిగా దేవుడు ఆయన ముందు నిన్ను నిలబెడతాడు. ఆ రోజు యేసుక్రీస్తు వారు అంటారు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారిలా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోండి. ఎందుకంటే తండ్రి చేతికి మనం అప్పగించాము. యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ముందు నిన్ను నిందారహితునిగా నిలబెడతాడు తండ్రి. పరలోకానికి అర్హునిగా నిన్ను నిలబెడతాడు.
వింటున్నారా? నిద్రపోతున్నారు. పోతే గిద్దే సంగతులు చిత్తగించవాలి. నేను చెబుతుంటే మీరు నిద్రపోయారంటే ప్రపంచంలో ఎవరు చెప్పినా మీరు వినరని నేను అనుకుంటా. ఎందుకంటే మీ బాణిలోకి దిగి నేను వాక్యం చెప్తూ ఉంటాను. ఇవి కూడా అర్థం కాలేదనుకోండి, ఇక మీకేమి అర్థం కాదు. అంతే సంగతి, తిన్నగా ఇట్లా కళ్ళు మూసుకొని అక్కడ అక్కడ వరకు అంచుల వరకు వెళ్ళిపోతారు. అర్థమవుతుంది, జాగ్రత్త వినండి. ఎందుకంటే మరి మంచి మాటలు చెబుతున్నప్పుడు సాతాన్ ఏం చేస్తాడు? ఈ మాటలు పొరపాటున వాళ్ళ చెవుల్లో దూరకూడదు, ఎందుకంటే వాళ్ళు రక్షించబడతారు. కాబట్టి ఈ సమయంలో ఏదో ఒకటి నిద్ర రావాలి. ఈ ప్రసంగం అయిపోయేంతవరకు ఎవ్వరు కూడా నిద్రపోకుండా ఉంటే, కన్నులు రెప్పలు కూడా వాల్చకుండా ఉంటే లక్ష ఎత్తామంటే ఏం చేస్తారు? పై రెప్ప పైకి, కింద రెప్ప కింది కట్టి దారం పెట్టి కట్టేనా కూర్చుంటాము. ఎందుకంటే లక్ష పోతాయని. అంత దరిద్రులు మనం. ఆలోచించండి, వాటి కోసం అయితే ఎంత ఆరాటం. మరి అంతకంటే విలువైనది దేవుని వాక్యం. మీ ఆత్మ, మీ జీవము, మీ శరీరము ఆయన దాచిపెడతాడట, భద్రంగా కాపాడతాడటండి. కాపాడునుగాక అని అన్నాడు చూసారండి. అంటే ఏంటి కాపాడతాడనేనా? ఆయన మాత్రమే కాపాడగలడు. ఎవరికి అప్పగించకండి మీ దేహాన్ని, మీ జీవాన్ని, మీ యొక్క ఆత్మను దేవునికి మాత్రమే. అందుకే పౌలు గారు అంటాడు, సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడని నేను బతిమాలు కొనుచున్నాను అన్నాడు. రోమపత్రిక 12వ అధ్యాయం మొదట వచ్చిన చదవండి, ఏమన్నాడు ఆయన? రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనంలో, సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు. ఎంత మంచి మాట అండి. మన శరీరాలనట సజీవ యాగముగానే దేవునికి సమర్పించుకొనుడని. అంతేనా? సమర్పిస్తానన్నాడా? సమర్పించుకోండి అన్నాడా? మీరే, మీ శరీరానికి మీరే బాధ్యులు. ఆటోలో మనం వెళుతున్నప్పుడు అక్కడ ఒకటి రాసి ఉంటుంది, మీ వస్తువులకు మీరే బాధ్యులు, మీ సామానులకు మీరే బాధ్యులు. పోగొట్టుకొని దారిలో ఎక్కడో ఏంటి నీ ఆటోలను పెట్టారంటే కుదరదు. అలాగే మన ఆత్మకు, మన శరీరానికి మనమే బాధ్యులు. దేవుడికి అప్పగించాలట. సజీవ యాగముగా అంటే బ్రతికున్నప్పుడు అని అర్థం, చచ్చిపోయిన తర్వాత కాదమ్మా. సజీవ యాగముగా ఈ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. శరీరాన్ని, ఆత్మను, నీ జీవాన్ని దేవునికి అప్పగించగలిగితే ఆయన భద్రంగా కాపాడగలడు. ఎందుకంటే ఇవి విలువైనవి ధనము కంటే. అవునా? డబ్బు కంటే, బంగారం కంటే, ధాన్యం కంటే. ఏమండి ఇంకా మనం సంపాదించిన వేటికన్నా ఇవి చాలా విలువైనవి. ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల, దేవునికి అప్పగించాలట. నమ్మకమైన సృష్టికర్త మన తండ్రి, నమ్మకమైన వాడండి. నమ్మకమైన దేవుడు మన పాఠం ఏంటి? నమ్మకమైన దేవునికి నమ్మకమైన వారెవడు? దేవునికి నమ్మకమైన వారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలా బ్రతికారో ఈ లోకంలో ఒకసారి చూద్దాం. ఏమండి ఆయన గురించి వ్రాయబడిన మాట చూస్తే, ఏమండి హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనంలో ఆయన ఎలా బ్రతికాడో వ్రాయబడింది. ప్రియులారా, హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, అయితే క్రీస్తు కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. అమ్మా ఎలా ఉన్నాడట యేసుక్రీస్తు వారు? దేవుని కుమారుడైన క్రీస్తు, యేసుక్రీస్తు వారు మన ప్రభు, ఆయన ఇంటి మీద అంటే దేవుని ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడట. నమ్మకముగా ఉన్నాడట. చాలండి, ఆయన కుమారుడయుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడట అండి. ఇల్లు అంటే మనమే ఆయన ఇల్లు, అంటే దేవుని సంఘమంతటిలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. ఆలోచించండి, దేవుని ఇల్లంతటిలో ఆయన నమ్మకంగా ఉన్నాడటండి. అన్ని విషయాల్లో నమ్మకంగా ఉన్నాడు, తనకు అప్పగించిన ప్రతి విషయంలో నమ్మకంగా. ఆయన నా పిల్లల కోసం ప్రాణం పెడతావు? పెడతాను. పెట్టాడా? పెట్టడం లేదా? మనం పెడతామంటాం తప్పించుకుని వెళ్తాం. పుట్టిదేనండి మన మాటలు. అసలు ఎంత ఇదంటే
నీకోసం ప్రాణం పెడతా, నీకోసం పరుగులు తీస్తా అంటాం పాటల్లో. పుట్టితే ఎవడైనా ప్రాణం తీస్తానంటే పరుగెత్తుతాం మనం, ప్రాణం పెడతానని పరుగెత్తుతున్నా అంటున్నాం. నిజమేనా? ఈరోజు మన పాటలు ఎట్టున్నాయండి క్రైస్తవ్యంలో? నీకోసం ప్రాణం పెడతా. మరి పెట్టు మరి. ఎవడైనా తుపాకీ తీసుకున్నా పీల్చేస్తానంటే నిలబడతావు అక్కడ, పరారు. ఆలోచించండి, ఎవరండి ప్రాణం పెట్టేది? మన కోసం పెట్టాడు ప్రాణం ఎవరు? యేసుక్రీస్తు. ఆ తోటలో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారు కదండి కత్తులతో గుదియలతో, ఎవరిని వెతుకుతున్నారు అన్నాడు. యోధాగోత్రపు సింహం. ఆయన తెలుసు ఆయన పట్టుకోవడానికి వచ్చారని. అవునా? ఎవరిని ఎవరిని వెతుకుతారంటే నజరేయుడైనా యేసు, నేనే ఆయన్ని అన్నాడండి. మనమైతే మనమని తెలుసుకునే లోపల జంపు, కళ్ళు కప్పి కళ్ళలో కారం కొట్టి వెళ్ళిపోతాం. మరి ఎక్కడ పెడతాం ప్రాణం? నమ్మకమైన వాడండి ఆయన. ఇల్లంతటిలో అంటే ఆయనకి ఏ ఏ పనులు అయితే తనను అప్పగించాడో వాటన్నిటిలో నమ్మకంగా ఉన్నాడు మన ప్రభు అండి. నమ్మకంగా ఉన్నాడు ఆయన. దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉన్నాడు అంటే ఆ సంఘమును గూర్చిన బాధ్యతలు తండ్రి ఏదైతే అయితే అప్పగించాడో అన్ని విషయాలు నమ్మకంగా ఉన్నాడు ఆయన. ప్రకటన గ్రంథం, ఆయన పేరే ఏం పేరో చూడండి. ప్రకటన గ్రంథం 19:11 ఆయన నామమే ఎలాంటి నామమో చూడండి, అద్భుతమైన మాట ఉంది. ప్రకటన 19:11 మరియు పరలోకము తెరవబడుటయు సూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడను. నామ ఆయన పేరే ఏంటట ఒకసారి చెప్పండమ్మా? నమ్మకమైన వాడు సత్యవంతుడు. నమ్మకమైన వాడట ఆయన పేరు, నామము. ఆయన నామమే నమ్మకమైన వాడు. ఆయనకి ఎన్ని పేర్లండి? యేసుక్రీస్తుకి ఎన్ని పేర్లండి? ఆయనకి ఎమ్మానుయేలు, అవునా? ఇంకా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి, వాక్యము, జ్ఞానము, అవునా? ఎన్ని పేర్లండి? ఎన్ని పేర్లు? ఇక్కడ సత్యవంతుడు అను నామం ఉందట, మళ్ళా నమ్మకమైన వాడనే నామం కూడా ఉందట. నమ్మకమైన వాడు, నమ్మకమైన వాడు. ఆలోచించండి, అంటే ఎందుకు యేసుక్రీస్తు వారు అలా ఉన్నారో తెలుసా? మనం కూడా దేవుని పిల్లలుగా ఈ లోకంలో ఎలా ఉండాలి? నమ్మకమైన వారుగా. మన తండ్రి నమ్మకమైన వాడు, మనం ధరించుకున్న మన ప్రభు అయిన క్రీస్తు నమ్మకమైన వాడు అని చూసాం. మరి మనం ఎలా ఉన్నాం? ఏమంటే దేవుడు కూడా తన పరిచర్య కానీ తన కార్యక్రమాలు కానీ ఏవైనా చేయాలంటే తన పిల్లలుగా బ్రతకాలన్న ఆయన చూస్తున్నది మనలో ఏంటో తెలుసా? నమ్మకం. నువ్వు ధనవంతుడు వా కాదా చూడడు, నీకు లోక సంబంధమైన జ్ఞానం ఉందా లేదా అది చూడడు, నీకు లోక సంబంధమైన అధికారం ఉందా చూడడు. నీ ఎత్తు, నీ పర్సనాలిటీ, నీ రూపం, నీ రంగు ఆయనకు అవసరం లేదు. నీలో ఆయన చూసేది ఏంటో తెలుసా? నమ్మకం. నమ్మకం. పరిచర్య కూడా ఎవరికి అప్పగించమని చెప్తున్నాడో చూడండి ఒకసారి. తిమోతికి రాసిన 2:2 దేవుడు తన విలువైనది కదండి పరిచర్య. పరిచర్య ఎంతో విలువైనది. నీ డబ్బును విలువైనదని చూసి ఎవరికో నమ్మకమైన వాడికి ఇచ్చావు. నీ పిల్లలను కూడా నమ్మకమైన వాళ్ళకి ఇస్తున్నావు వివాహం చేయటానికి, అవునా? నీకున్న బంగారం మరొకటి చేతులు పెట్టాలన్నా, నీ ఇల్లును మరొకటి చేతులు పెట్టాలన్నా నమ్మకాన్ని చూస్తున్నావే. తన పరిచర్య ఎంత విలువైనది, అది ఎంత గొప్పదైన పరిచర్య చూడండి. దాని కొరకు ఎవరు కావాలో? 2 తిమోతి 2:2 నీవు అనేకమైన సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించాలి. దేవుని సేవ కూడా మనం ఏమండి అది చేశాడు కోర్సు ఇది చేశాడు కాదు, కోర్సు చేశాడు మన నమ్మకం ఉందా? సామర్థ్యం ఉన్నంత మాత్రాన సేవ అప్పగించడం కాదండి. సామర్థ్యం అంటే ఏదో మొత్తానికి అయితే బైబిల్ తరిపి చేశాడు మంచిదే, మరి నమ్మకం ఉందా? రెండు ఉండాలి కదండి సేవకునికి, నమ్మకం ఉండాలి, సామర్థ్యం ఉండాలి. దేవుడు చెప్పాడు బైబిల్లో. సామర్థ్యం అంటే ఏంటో తెలుసా? నీకు బైబిల్లో ఒక అవగాహన ఉండాలి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బాగా చదువుకొని ఏమన్నా అందులో ఉన్నటువంటి ఆ భావాన్ని బైబిల్ గ్రంథంలోని వాక్యాల వెనకున్న భావాన్ని
నువ్వు గ్రహించిన వాడవై ఉండాలి. అది నీకు ఉండవలసిన సామర్థ్యం. సామర్థ్యం అంటే ఏదో డిగ్రీ చేయాల్సిన అవసరం లా. లోక సంబంధమైన విద్యలకు ఏమైనా దేవుని జ్ఞానానికి ఎటువంటి సంబంధం లేదు. లోక జ్ఞానమునే ఆయన వెర్రితనముగా చేశాడు, దాన్ని దయ్యముల జ్ఞానం అన్నాడు. కాకపోతే సామర్థ్యం అంటే నువ్వు చదవగలిగిన వాడవై ఉండాలి. అవును, ఈరోజు చాలామంది సేవకుల్లో కనీసం బైబిల్లో ఉన్న అక్షరాలు చదవటం తెలియదండి. మరి వారికి పరిచర్య ఎలా అప్పగిస్తున్నారో నాకైతే తెలియదు. సామర్థ్యం అంటే కనీసం బైబిల్లో ఉన్నది చదవగలిగే సామర్థ్యమైన ఉండాలి కదండి. ఇప్పుడు బైబిల్ చెప్పేటప్పుడు దానికి సంబంధించి చదవగలిగే స్థితి కూడా లేకపోతే ఎలాగండి? విద్య లేని పామరులకు అప్పగించలేదు అంటారు. విద్య లేని పామరులు అయితే పత్రికలు ఎలా రాశారు? వాళ్ళు సువార్తలు ఎలా రాశారు అనుకున్నారు? అంటే గొప్ప విద్య ఏమి లేదు, కానీ సామాన్యమైన విద్య కలిగిన వాళ్ళు చదవగలరు, రాయగలరు. పేతురు గారు చేపలు పట్టి జాలరు కాదనట్లా. ఆయన ఏమేమి రాశాడండి? పేతురు మొదటి పత్రిక, రెండో పత్రిక. యోహాను గారు చేపలు పట్టే జాలరే, విద్య లేని పామరుడు అని పిలువబడిన ఆయన యోహాను సువార్త రాశాడు. తర్వాత యోహాను మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రిక, ప్రకటన. అంటే పెద్ద లోక సంబంధమైన విద్య ఏం లేదు, కాకపోతే స్పష్టంగా వాళ్ళు చదవగలరు, అర్థం చేసుకోగలరు. అది సామర్థ్యం. ఒక ఆయన నాతో సేవకుల మీటింగ్ ఒక చోటకు వచ్చాడండి. అక్కడ ఉన్న సేవకుడు చెప్తుంటే నేను రాసుకుంటాను ఒక పేపర్ మీద వాక్యం. నేను వినడం నేర్చుకోవడం చాలా ఇష్టపడతాను. ఎందుకంటే మరి మనం వడబడాలంటే ఎప్పుడు చెప్పడానికి ఉరుకులు పెడితే ఎట్లా? ముందు నేర్చుకోవాలా? ఏమండి, మంచి లక్షణం అది. మన ప్రభువే బోధకుల మధ్య కూర్చుండి వింటున్నాడట వాళ్ళ మాటలు దేవాలయంలో 12 సంవత్సరాల వయసులో. ఆయన వింటున్నాడంటే మనకేం మాయదా రోగం వచ్చింది వినడానికి? మనం కూడా సైలెంట్ కూర్చొని వినాలా. విన్నప్పుడే నువ్వు చక్కగా చెప్పగలుగుతావు. తొందరండి, చాలామందికి నాకు ఇవ్వట్లేదు వాక్యం, ఇవ్వట్లేదు అది, ఇవ్వట్లేదు. ఏం చెబుతావు నువ్వు వచ్చి? ఏం చెబుతావు వచ్చి? ఇక్కడ నమ్మకం ఉండదు, సామర్థ్యం ఉండదు, ఏముండదు. ఆలోచించండి. ఆయన నా పక్కన కూర్చొని నాకు కూడా రాసి పెట్టండి రిఫరెన్స్లు అంటున్నాడు. నేను రాసుకుంటుంటే నాకు పేపర్ ఇచ్చి నువ్వు నాకు కూడా రాసి పెట్టండి, నువ్వేం చేస్తావన్నా నేను? నాకు రాదండి అన్నాను, నాకు రాదండి. మరి రాకపోతే నువ్వు ఎలా సేవ చేస్తున్నావు? మాకు కాస్త కూర్చో బైబిల్ చదవగలిగిన వాళ్ళు మాకే కష్టం అవుతున్నాయి పాఠాలు చెప్పడం. నువ్వు ఎట్లా ఏం చెబుతున్నావు అంటే దేవుడు నడిపిస్తున్నారు సార్. ఆ పక్కన ఆయన భోజనాల టైంలో నేను పక్కన వాళ్ళ విశ్వాసం అడిగాను, ఏమయ్యా మరి మీ పాస్టర్ గారు ఏమైనా అసలు కాస్తనే చదవగలడు? ఏమి రాదండి, ఆయన పేరు రాసుకోవడం కూడా రాదండి. మరి మీకు ఏం వాక్యం చెబుతున్నాడు అంటే ఏముందయ్యా? ఒకరోజు మరియమ్మ గురించి, ఒకరోజు మార్తమ్మ గురించి, ఒకరోజు సువార్తమ్మ గురించి, ఇంకో రోజు పుట్టు గుడ్డివాడు గురించి, ఇంకో రోజు పుట్టి జక్క గురించి. మరి తర్వాత ఏం చెబుతాడంటే మళ్ళీ రిపీట్ అవుతాయండి ఇవి. ఆ వాక్యానికి సిద్ధపడే ముందు దేవుడు పొద్దున్నే నేను అసలు మొంగడుకునేటప్పుడే దేవుడు ప్రార్థన చేసి ఏం చెప్పాలి ప్రభు ఆదివారం ఆరాధన అంటే పొట్టి జక్క గురించి చెప్పమన్నాడు. ఎందుకు మాట అంటున్నాడంటే మరి ఇప్పుడు 10 సార్లు చెప్పాడు అది. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అయ్యగారు పాత క్యాసెట్ వేస్తున్నాడంటే అట్ట దేవుడు అదే చెప్పమన్నాడు అనుకుంటారని. ఇంక బైబిల్లో ఏమి లేదా దేవుడు చెప్పించదని నీతో? బోలడని మహాసముద్రం కదండి ఇది. ఎన్ని గొప్ప సంగతులు ఉన్నాయండి. మన బ్రతుకంతా నేర్చుకుంటున్న గొప్ప గొప్ప సంగతులు ఉన్నాయండి. ప్రియమైన దేవుని పిల్లలారా, సామర్థ్యము గలవారికి దేవుని సేవ అప్పగించమన్నాడు. బైబిల్లో ఏముందో చదవకుండా నువ్వేం చెబుతావు దేవుడి గురించి? ఏమండి, డాక్టర్ గారు బోర్డు పెట్టుకుంటే సరిపోద్దా? దాని గురించి చదవాలి కదండి. ముందు చదవకుండా నేను బోర్డు పెట్టుకుని వైద్యుడి అంటే ఎంతమంది చంపుతావు నువ్వు? అసలు ఎంతమందిని చంపడానికి పెట్టావు హాస్పిటల్? యోగ్యులుగా వాళ్ళందరూ చంపట్లేదండి. ఎవరినైనా చంపితేనే కదండి డాక్టర్ అయ్యేది అంటున్నాడు ఒక ఆయన. ఇదొక లేటెస్ట్గా ఆలోచించండి. ఒకవేళ అక్కడ చంపితే చంపావు, ఇక్కడ చంపావంటే నువ్వు నరకానికి పోతే ఇక ఆత్మలు నిన్ను ఊరుకోడు దేవుడు. ఎందుకంటే ఆత్మలు విలువైనవి. అందుకే ఎవరికి అప్పగించాలి? ఎవరికి పడితే వాళ్ళకి కాదండి. నమ్మకం ఉండాలి, సామర్థ్యం ఉండాలి. నమ్మకం ఉండాలి. మోషే గారికి దేవుడు పరిచర్య అప్పగించాడు. పాపం మాట్లాడటం సరిగా రాదట. అది సామర్థ్యం లేకపోవడం కాదు, మాట్లాడగలడు కాకపోతే అంత చాకచక్యంగా మాట్లాడలేడు. నేను మాట్లాడలేను అన్నాడు, తన బాధ చెప్పుకున్నాడు. మరి మీ అన్నయ్య ఉన్నాడు మాట్లాడగల తీసుకుపో అన్నాడు. ఎవరు ఆహరోను అంటే బాగా మాట్లాడతాడంట. నేను అనుకున్నాను మరి బాగా మాట్లాడగలిగే ఆహరోను ఉండగా ఈయన ఎందుకు దేవుడికి? బాగా మాట్లాడతాడు ఆహరోను, దేవుడే చెప్తున్నాడు మీ అన్న బాగా మాట్లాడతాడు, అతన్ని తీసుకెళ్ళి కార్యక్రమాలు మాత్రం నువ్వే చేయాలి. అంటే ఏంటి? అన్నలో నమ్మకం లేదు,
మాట్లాడగలరు. కొంతమంది చూడండి మాట బ్రహ్మాండంగా మాట్లాడతారండి, అబ్బబ్బబ్బ పెళపెళ ఉరుములు మెరుపులే, కానీ నమ్మకం ఉండదు. స్టేజీ దిగితే మెరుపులు ఆగిపోతాయి, ఉరుములన్నీ ఆగిపోతాయి, చల్లబడిపోతాడు అన్నమాట. అట్లా ఉండకండి, ఉంటే ఎప్పుడూ నమ్మకంగానే ఉండండి. మాటల ద్వారా మనిషిని మెప్పించడమే కాదు, మన ప్రవర్తన మన క్రియలు కూడా బాగుండాలి ప్రియుల. నమ్మకం, నమ్మకం. అందుకేనండి అతని చేతిలో పెడుతున్నాడు మోషే గారి చేతిలో సంఘాన్ని. అవునా? మొట్టమొదటి దేవుడు సంఘం ఎవరో తెలుసు? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు ఈ సంఘాన్ని అప్పగించడానికి నమ్మకం సామర్థ్యం ఎలా చూశాడు దేవుడు? ఆ సంఘాన్ని అప్పగించడానికి కూడా మోషే దేవుని ఇల్లంతటిలో బైబిల్లో ఉందండి. మోషే దేవుని ఇల్లంతటిలో, దేవునికి ఇల్లేవో ఏది అది? సంఘమే దేవుని ఇల్లు. మరి అప్పుడు సంఘం ఉందా పాత నిబంధనలు అంటే? ఉంది. ఆ సంఘమే ఇశ్రాయేలీయులు. దేవుడికి మొట్టమొదటి సంఘం అదేనండి. ఆ సంఘానికి కాపరిగా ఆయన కూడా వ్యవహరించాడు. అందుకే దావీదు గారు అంటారు యెహోవానా కాపరి. ఎవరికి కాపరి? దేవుని పిల్లలైన గొర్రెలైన వారికి ఆయన కాపరి. 40 సంవత్సరాలైన నమ్మకంగా వాళ్ళు నడిపించాడు కదా. మరి అహరోనుకు 40 రోజులే అప్పగించాడు సంఘాన్ని. ఎవరు? మోషే గారు. 40 రోజులు ఆ కొండ మీద దేవుడు పిలిస్తే సీనాయి పర్వతం మీదకి ధర్మశాస్త్రం కోసం వెళ్ళాడు. అక్కడ ఉపవాసంతో దేవుని సన్నిధిలో కనిపెడుతున్నారు. ఈ 40 రోజుల్లో కింద ఉన్న ఆయన ఈయనేం చేశాడు తెలుసు? దూరం చేసి ఇచ్చాడు వాళ్ళకి. ఎవరికి? ఇశ్రాయేలీయులకి. 40 ఏళ్లలో కూడా మోషే ఆ పని చేయలేదు పిచ్చి పని. నమ్మకం. ఆ నమ్మకాన్ని బట్టే మోషేకే బాధ్యతలు అప్పగించాడు. అలాగని అసలు మాటే రాదు అనుకోకండి. కొంతమందికి కొంచెం అటుగా మాట్లాడుతుంటారు, అయినా దేవుడికి వాళ్ళు కావాలి. నమ్మకం, మాట్లాడగలిగే స్థితి కూడా కాకపోతే అంత చాకచక్యంగా మాట్లాడలే. ప్రియమైన దేవుని పిల్లలారా, సామర్థ్యము అంటే బైబిల్లో నీకు ఏముందో తెలియాలి, తర్వాత నమ్మకం కూడా ఉండాలి. ఎందుకంటే పరిచర్య అనేది చాలా విలువైనది. ఈ విలువైనది నీకు అప్పగించాలంటే ఆయన ఏం చూస్తున్నాడు? నీలో నమ్మకం చూస్తున్నాడు. పరిచర్య ఎంత విలువైనదండి. నీ ధనము కంటే, నీకున్న ఆస్తుల కంటే దేవుని పరిచర్య ఎంతో విలువైనది. అందుకే నమ్మకమైన వారు కావాలి అనుకుంటున్నాడు. అసలు పాత నిబంధనలో మనం చూసినా ఆయన ఏదైనా అప్పగించాలంటే వాళ్ళలో ఏం చూశాడో తెలుసా? నమ్మకం. దేవుడు పాత నిబంధన కాలంలో కానీ క్రొత్త నిబంధన కాలంలో కానీ ఆయన అంటూ ఏదైనా ఒక మనిషికి అప్పగించాలి అని అనుకుంటే ఎవరిని చూసుకున్నాడో తెలుసా? ఆయన నమ్మకమైన వారిని చూసుకున్నాడండి. నేను నమ్మకమైన వాడిని, నీకుగా నువ్వు ముందుకు రావడం కాదు, దేవుడు చూడాలి నీలో నమ్మకం. దేవుడు నమ్మకమైన వాడని మనం చూసాం, మరి నీలో నమ్మకం ఆయన చూశాడా? దేవుడు నమ్మకమైన వాడండి అని చెప్పుకుంటూ పోవడం కాదు, మరి నువ్వు నమ్మకమైన వాడుగా ఉన్నావా? నమ్మకమైన దేవునికి నమ్మకమైన వారెవరు? దేవుడు ఏదైనా ఇచ్చాడు అంటే ఎవరికి ఇచ్చాడో చూడండి బైబిల్లో. నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము 7వ వచనం నుండి 8వ వచనం వరకు చదవండి ప్రియులారా. నెహెమియా గ్రంథము 9వ అధ్యాయము 7 నుండి 8 వరకు దేవా యెహోవా అబ్రహామును ఏర్పరుచుకొని కల్దీయుల ఊరు అను స్థలము నుండి యువతలకు అతనిని రప్పించి అతనికి అబ్రహాము, ఒకప్పుడు అబ్రాము, తర్వాత అబ్రహామును చేశాడు ఆయన. ఏంటంట, ఏ పేరండి ఆయనకి? అమ్మా ఏం పేరు? ఒకప్పుడు ఏం పేరు? అబ్రాము. ఇప్పుడు అబ్రహాము అంటే ఒక అక్షరం కలిపాడు. మరి ఇప్పుడు అబ్రహాము గారి భార్య పేరు ఏంటి? ఒకప్పుడు షారాయి, తర్వాత ఒక అక్షరాన్ని తీసి షారా. ఒక ఆయన అన్నాడు ఈయన కోట కలిపాడు, ఆమె కోట తీశాడంటే ఈమె తగ్గాలి. ఆయన ఎట్లా చెబుతున్నాడు? ఒక ఆయన ఈ ఆయనకు ఒకటి కలిపాడు, ఈయనకొకటి తీశాడంటే ఆడవాళ్ళ స్థానం ఏంటో గమనించండి అమ్మా, మీరు తగ్గాలి వాళ్ళు. అది ఇదే అదేనండి. ఆ పేర్లలో భావం ఉంది, ఆ భావం వచ్చేటట్టుగా అర్థం వచ్చేటట్టుగా మార్చాడే తప్ప నువ్వు తగ్గాలి నేను హెచ్చాలి అంటే ఆడవాళ్ళందరూ తిరగబడతారు. ఇక అంతే సంగతి. దేవుడికి ఎక్కువ తక్కువలు ఏమి ఉండవు. అర్థమవుతుందా? ఇలాంటి అర్థాలు మాత్రం బ్రహ్మాండం తీస్తుంటారులేండి. ఆలోచించండి ప్రియులారా, అబ్రహాము అనే పేరు పెట్టాడట ఆయనకి. అతడు చూశారండి ఎవరు ఎరిగారు? దేవుడు.
అర్థమవుతుంది. ఇక్కడ పాయింట్ క్యాచ్ చేయాలి మీరు. ఏమంటే ఇతనేదో నేను నమ్మకస్తునని చెప్పుకోవడం కాదు, దేవుడు చూశాడు ఆయనలో నమ్మకాన్ని. అతడు నమ్మకమైన మనసు గలవాడని దేవుడు ఎరిగి, అంటే నమ్మకమైన దేవునికి ఇప్పుడు నమ్మకమైన వారెవరు? అబ్రహాము. ఎరిగి కనానీయులు, హిత్తీయులు, అమోరియులు, ఫెరిజీయులు, ఎబూసీయులు, గిర్గాసీయులు అను వారి దేశమును అబ్బా, అంటే దేవుడు ఆ దేశాన్ని ఆయనకి ఇచ్చాడంట. దేవుడు ఇవ్వటానికి ఏం చూశాడు ఆయనలో? ఎంత పెద్ద దేశాన్ని, ఎంత గొప్ప సంతానాన్ని నేను ఇతనికే ఇవ్వాలి, ఎందుకంటే అతనిలో నేను నమ్మకాన్ని చూశాను. అతనికి అంత సంతానం ఎందుకు? ఏమండి అంత పెద్ద దేశం ఎందుకంటే నమ్మకమైన వాడు. ఎంత దేశం ఇచ్చినా, ఏమని ఎంత భూభాగాన్ని ఇచ్చినా ఆయన బ్రతికిన విధానం ఎలా ఉందో తెలుసు? గుడారాల్లో బ్రతికాడంట. మనకు 10 సెంట్లుంటే పెద్ద ప్లాన్ చేసుకుంటాం, మళ్ళీ ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి ఎక్కడికి నేను వెళ్ళకూడదని, లక్షలు పెట్టి అక్కడే నన్ను సమాధి చేయండి అన్నట్టు. దేశం ఇస్తేనంటే గుడారాల్లో ఉన్నాడంట. విచిత్రం ఏంటండి చెప్పమంటారా? అతను ఏమనుకున్నాడు తెలుసా? ఎక్కడో కల్దీయుల దేశంలో ఊరనే ఊరు నుండి నన్ను ఇక్కడికి తెచ్చాడు. మరి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ ఇక్కడ నుంచి తట్టాపుట్ట చదువుకుని ఇంకో చోట పోమంటే పోవాలా? మరి ఇప్పుడు పెద్ద బిల్డింగ్ కట్టుకుని నాకు పోబుద్ది కాదు. అదే గుడారం అనుకో, చక్కన అదంతా మలుచుకొని చంకలు పెట్టుకొని జంపు, ఎక్కడ బొమ్మంటే అక్కడ పోత. ఎంత గొప్పవాడండి. ఎందుకంటే ఇక్కడే ఉంది కాదు, మళ్ళీ ఎక్కడికైనా బొమ్మంటే మళ్ళీ ఏమో ఆయన ఆలోచన ఎలా మారుతుంది. మళ్ళీ మనం ఇక్కడ పెద్దది వేసుకుంటే కుదరదు. కొడుక ఇసాకు కూడా చెప్పాడు అబ్రహాము. ఇసాకు, యాకోబులు కూడా ఎక్కడ నివసించారంట? ఏం ఆస్తులు లేక. అబ్రహాముకు దేశమే కాదండి, బంగారం ఇచ్చాడు, వెండినిచ్చాడు. మీరు ఆదికాండం 13వ అధ్యాయంలో చూడండి, అసలు లోతు ఇతను కలిసి నివసించలేనంత గొప్ప ఆస్తి. అంత ఇస్తే బిల్డింగ్ ఎందుకు అట్లా? మరి ఏమో దేవుడు ఏ టైంలో ఎక్కడ బొమ్మంటాడో తెలియదు. కనుక మనం కూడా కొంచెం టెంపరవరి నివాసాలు. అందుకే బైబిల్లో అన్న వస్త్రములు గలవారయ్యండి వాటితో తృప్తి కలిగి ఉండండి. నేను అనుకున్నాను మరి ఇప్పుడు గూడు గురించి ఏం చెప్పలేదు ఏంటి ఇక్కడ? అన్నము వస్త్రం అన్నాడు. గూడు గురించి ఏదో చెప్పలా? గూడు గురించి కూడా చెబితే నువ్వు పెద్ద మామూలు కడతావా? అన్నము వస్త్రం అంటుంటేనే మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, వస్త్రాలు మామూలు అద్దరిపాటు. మరి ఒకవేళ గూడు కూడా అంటే ఇంక మామూలు కట్ట మనం. కాబట్టి ఇక్కడే సెటిల్ అయిపోతాను, నీ రెండు పెడితే చాలు, అది క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాడు ఆయన. మరి ఎట్లా ప్రభు అంటే రెంట్ కొండవా బాబు అంటాడు దేవుడు. 4 రోజులు బ్రతికే బ్రతుక్కి నీకు ఇంత అవసరమా? ఆయన ఆలోచనలే వేరండి. అసలు వాళ్ళు ఏంటండి అలా బ్రతికారు? ఎందుకు అసలు అంత సంతానాన్ని అప్పగించాడు, అంత గొప్ప దేశాన్ని బంగారం వెండినిచ్చాడంటే నమ్మకమైన వాడు. ఏం చూశాడు ఆయనలో? ఇంకా చెప్పమంటారా? పరదయసునే ఆయన సొంతం చేశాడండి. పరదయసులు ఇప్పుడు ఎవరు హెడ్? అబ్రహాము గారు. విశ్వాసులందరికీ తండ్రి. విశ్వాసులుగా పిశాసులుగా అమ్మా, విశ్వాసులకు మనకు కూడా ఎంతమందికి తండ్రా? ఎందుకో తెలుసా? నమ్మకమైన వాడు. ఎంత నమ్మకమో తెలుసా? ఏది అప్పగించినా దేవుడు అంత నమ్మకంగా ఉంటాడండి. ఏమండి మనకి ఏదైనా చిన్న పని దేవుడు అప్పగిస్తే అందులోనే నమ్మకంగా ఉండాలి మనం. ఉండాలా? నమ్మకాన్ని చూస్తాడు ఆయన. నమ్మకమైన దేవుడికి నమ్మకమైన వారు ఎవరు చెప్పండి? ఎవరు నమ్మకమైన వారు? అబ్రహాము. ఇంకా చూస్తారా? ఏమండి సంఖ్యాకాండలో మనం 12:7లో మోషే గురించి చెప్పుకున్నాం. మోషే దేవుని ఇల్లంతట్లోనట, సంఖ్యాకాండం 12:7 దేవుడే అంటున్నాడు అతడు అహరోను మిర్యాములతో. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు చెప్తున్నారు అమ్మా? ఇప్పుడు ఈ మోషే చెప్పుకున్నాడా, నేను నమ్మకస్తున్నాను, దేవుడు చెప్తున్నాడా? మన నమ్మకాన్ని దేవుడు చెప్తే బాగుంటుంది కదా. నా కుమారుడు విజయరావు నమ్మకమైన వాడు, నా కుమారుడు మరి రవి మోహన్ వీళ్ళంతా నమ్మకమైన వాళ్ళని ఎవరు చెప్పాలండి? మనం చెప్పుకోవడం కదా, నేను నమ్మకమైన వాడిని, నమ్మకమైన వాడిని. మనం ఎంత నమ్మకమైన వాళ్ళమో దేవుడికి తెలుసు. ఆయన చెప్పాలి, ఇటు సైడ్ నుంచే కాదు అటు సైడ్ నుంచి కూడా ఉండాల, నమ్మాలి ఆయన. దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడట. ఏం అప్పగించాడు తెలుసా? ఇంత నమ్మకస్తుడు నా కుమారుడని
ఇశ్రాయేలీల లక్షల మంది సమూహాన్ని ఆయనకి అప్పగించాడు. అర్థమవుతుందా? ఏమండి, దేవుని స్వాస్థ్యం ఇశ్రాయేలీలు, ఆయన స్వాస్థ్యమునే ఎవరికి అప్పగించాడు? ఎందుకు? నమ్మకమైన వాడు కనుక. దేవుడు అప్పగించాలంటే ఏం చూశాడు? నమ్మకం చూశాడండి, నమ్మకం చూశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, నా ఇల్లంతటిలో నా కుమారుడు నమ్మకమైన వాడు అన్నాడండి. అలాగే ఏమండి, ఒక యోసేపును గురించి మనం చూస్తే ఎంత నమ్మకం అంటే, ఏమండి, నమ్మకం లేకపోతే మన సొంత తల్లి ఇంటి తాళాలు మనకి అప్పగించదని చూసాం. పోతీఫరు, అసలు ఈయన దేశం ఎక్కడా, ఈయన కథ ఏంటి? యోసేపు ఎక్కడోడండి? ఎక్కడో కనాను దేశానికి చెందినవాడు, ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు. ఐగుప్తు దేశంలో పోతీఫర్ అనే వ్యక్తి కొనుక్కొని తన ఇంటి బాధ్యతలన్నీ కూడా ఎవరికి అప్పగించాడు? నమ్మకం ఉంటేనా కాదా? మనం వేరే దేశానికి పోతే ఎవడని ఎత్తాడండి మనకి? అమ్మా, కొన్ని సంవత్సరాలు కనిపెట్టాలి ఇతన్ని, కాస్త కన్నీ చూడండి, కొంచెం వీడి మీద దృష్టి పెట్టండి అంటారు. ఎంత నమ్మకం అండి, కొనుక్కున్నాడో లేదో ఆ ఇంట్లో ఎంత నమ్మకంగా ఉంటున్నాడండి. అయితే తన భార్య ఒకరోజు ఆయన మీద కన్ను వేసింది. ఆ విషయంలో కూడా ఎంత నమ్మకం ఉండాలి తెలుసు? నా యజమానుడు నిన్ను తప్ప నాకు అన్నీ అప్పగించాడు అంటే ఆయన అప్పగించిన ప్రతిదానిలో నేను నమ్మకంగా ఉండాలి. నువ్వు ఆయన భార్యవి, అంతేకాదు నువ్వేమో ఎవరు లేరని అంటున్నావు, కానీ ఈ సమయంలో దేవుడు నన్ను చూస్తున్నాడు. నా కన్న తండ్రి ముందు ఇంత భయంకరమైన పాపం చేసి నేను ఎలా ఆయన ముందు నిలబడాలి? నేను ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి ఎలాగో పాపాన్ని కట్టుకోవాలి అంటే, నిజంగానండి చాలామంది ఎవరు లేరని చూస్తారే, కానీ ఆ సమయంలో దేవుడు నన్ను చూస్తున్నాడని ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉంటేనండి ఏ తప్పు చేయడండి. ఎవరు లేరు ఇక్కడ, సంఘం లేరు, లేకపోతే వాళ్ళు లేరు, వీళ్ళు లేరు, మన సోదరు లేరు, మన ఇంటి వాళ్ళు లేరు, నా భార్య లేదు, నా భర్త లేడు అని నాటకాలు బోటకాలు కాదు. ఎవరు లేకపోయినా అక్కడ ఎవరు ఉంటారో తెలుసా? నిన్ను సృష్టించిన తండ్రి ఉన్నాడు, ఆయనకు భయపడాలి, ఆయనకు భయపడాలి. ఈరోజు అలాంటి పరిస్థితి ఈరోజు ఉందండి సంఘాల్లోనైనా. లోకంలో ఉన్న వాళ్ళకి ఎట్లాగూ దేవుడి మీద నమ్మకం లేదు. దేవుని నమ్మామని చెప్పుకుంటున్న మనలను దేవుడు నమ్మే స్థితిలో ఉన్నాడా? నమ్మగలడా ఆయన మనల్ని? నమ్మకంగా బ్రతకటం నేర్చుకొని ప్రియమైన దేవుని పిల్లలారు, ఎవరు లేరని క్రూర మృగాల్లాగా మారిపోకండి. మనుషులు లేనప్పుడు భయంకరులుగా మారిపోకండి. ఒక యోసేపును చూడండి. యోసేపును ఏం చేశాడు తెలుసా? ఐగుప్తు దేశము మొత్తానికి ఒక ప్రధాని చేసేశాడు దేవుడు. ఎంత నమ్మకం! దేశానికే, ఒక అన్యుల దేశాన్ని దేవుడు ఆయన చేతుల్లో పెట్టాడంటే ఏంటండి దేవుడు? ఆ స్థాయికి తీసుకుపోయింది ఎవరో తెలుసా? దేవుడే. ఏం చూశాడు చెప్పండి అమ్మ ఒకసారి ఆయనలో? అమ్మ వింటున్నారా, ఏం చూశారు? నమ్మకం చూశాడు. ఒక అబ్రహాముకు దేశాన్ని ఇచ్చాడు, ఏమండి, వెండి బంగారం ఎంత ఇచ్చాడు. ఈరోజు నిజంగా మనందరిని ఆయనకు అప్పగించాడు. పరదేశు బాధ్యతలే ఆయన చేతికి అప్పగించాడు. అబ్రహాము నిజంగా ధనవంతుడు చనిపోయిన అబ్రహాము రొమ్మును ఆనుకున్నటకు మనల్ని రిసీవ్ చేసుకునేది ఆయన. అక్కడ చనిపోయామంటే చూడాలని ఉందమ్మా, చూడాలంటే ఈ రాత్రి టపా కడితే అయిపోద్ది. ఈరోజే చూడాలనుకుంటే మరి టపా కట్టడం మన చేతులు లేదు, ఆయన పంపిస్తే పోతాం. నాకైతే అబ్రహాం ఎలా ఉన్నాడో చూడాలని ఉంది. మోషే గారు, దావీదు గారు వాళ్ళందరితో కూర్చొని ఎలా బ్రతికారండి మీరు? అసలు ఆ గొలియాతను ఎలా చంపారు? అసలు ఆ రాయి ఎట్లాంటిది అని అడుగుతూ ఉంది నాకు. మరి అడగాలంటే మనం నమ్మకంగా బ్రతికితే అక్కడ పంపిస్తాడు వాళ్ళు ఉన్న చోటు, అంతేనా? లేకపోతే ఆ ధనవంతుడితో ముచ్చట పెట్టాలి, చూస్తే ఏడ్చుకుంటా. నమ్మకంగా బ్రతకండి ప్రియుల. నమ్మకమైన దేవునికి నమ్మకంగా ఉంటే ఏదైనా అప్పగిస్తాడు. దినవృత్తాంతముల రెండవ గ్రంథం చూద్దాం, త్వరగా మరి ముగింపులకు తీసుకెళ్తాను. దినవృత్తాంతముల రెండవ గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం నుంచి చూడండి ప్రియులారా. 20వ వచనం నుండి రెండవ దినవృత్తాంతాలు 31:20 నుండి 31వ అధ్యాయం 20వ వచనం. ఇజ్కియా యోదా దేశమంతటను ఇలాగున జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను నమ్మకముగా ఎవరికి? దేవునికి. దేవుడు తనకు పనిని అప్పగించాడు కదండి, తనకు అప్పగించిన పనిని ఎలా చేస్తున్నాడండి ఒకసారి చెప్పండి అమ్మా. అమ్మ వెనకోళ్ళు ఎలా చేశాడంటే ఆయన ఇజ్కియా గారు నమ్మకంగా యథార్థముగా
పని చేయించు వచ్చాడటండి. దేవుడు అప్పగించిన పని నమ్మకంగా. ఇంతకు దేవుడు అతనికి ఏమిచ్చాడు తెలుసా? 15 సంవత్సరాల ఆయుష్నిచ్చాడు. నమ్మేనా అమ్మా? నమ్మేనా? మనకిస్తాడా? 1 సంవత్సరం కూడా ఎత్తాడో లేదు. ఎందుకంటే కేటుగాళ్ళం మామూలు వాళ్ళం కాదు మనం. అసలు ఇచ్చిన ఆయుష్ కాలంలోనే దుర్మార్గులా బ్రతుకు పెంచుతాడేంటి మనకి? అసలు 15 ఆయుష్ అంటే ఎంత విలువైనదండి అమ్మా? విలువైనది. మిగతా అది పూర్తి చేయండి. నీ ఆయుష్ ఆకలి కాలమా? ఉందలే అక్కడ ఆకలి కాలమే అక్కడ ఉంది. ఏం పర్లేదు, ఆయుష్ కాలం విలువైనది. ఈయన ఎప్పుడు ముగిస్తాడు, ఎప్పుడు అక్కడ, మరి అక్కడ వాసన మామూలు వాసన పెట్టలేదు అక్కడ. విలువైనది ఏంటో తెలుసు? ఆయుష్ కాలం. అంత విలువైన ఆయుష్ కాలం 15 సంవత్సరాలు ఇంకా పొడిగించాడా? ఎందుకు? నా కుమారుడు ఇంకా 15 ఏళ్ళు ఇచ్చినా నమ్మకంగా ఉంటాడు. నిజంగానండి, మీరు నమ్మకంగా దేవుని పనిచేసేవాళ్ళు అయితే అవసరమైతే ఆయన గ్రంథంలో రాసుకున్న ఆయుష్ కాలం కూడా మార్చి, అవునా, నీ ఆయుష్ కాలం ఏం చేస్తాడు ఆయన? ఎప్పుడు రాసుకున్నాడు ఆయన? తల్లి గర్భంలో ఉన్నప్పుడు రాశాడు. నువ్వు నమ్మకస్తుడు అని అనుకుంటే ఆయన మార్చేసి నీకు ఇంకా ఎక్కువ ఆయుష్ కాలం కూడా ఇవ్వగలడు. లేకపోతే అధికముగా దుర్మార్గం పనులు చేసావా, మధ్యలోనే లేపేస్తాడంట. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగొద్దు, కాలానికి ముందు నేను లేపేస్తాడు అంతే సంగతి. నమ్మకంగా బ్రతికితే ఇజ్కియాకి ఏమిచ్చాడు తెలుసా? ఏమండి, ఎంత మంచివాడండి, ఎంత మంచివాడండి. 15 సంవత్సరాల ఆయుష్, విలువైన ఆయుష్ను 15 ఏళ్ళు ఇచ్చాడంటే నమ్మే ఇచ్చాడా అమ్మా? నమ్మే ఇచ్చాడా? నమ్మాడు గనకనే ఇచ్చాడు నమ్మకం. ఇక పౌలు గారికి ఎంత పరిచర్య ఇచ్చాడండి? పౌలు గారు మనం క్రొత్త నిబంధనలో చూస్తే ఎంత గొప్ప పరిచర్య ఇచ్చాడు ఆయనకి. మనం రోమా పట్టణంలో సంఘాన్ని కానీ, రోమా చెప్పండి, అవి కొరింతి, గలతి, ఎఫేసి, ఫిలిప్పి, కొలసి, థెస్సలోనిక, ఇవన్నీ కూడా గొప్ప గొప్ప పట్టణాలు కదండి. ఈ పట్టణాలలో ఆయన ఎంత పరిచర్యను నిలబెట్టగలిగాడు దేవుని కోసం. ఇన్ని సంఘాలు దేవుడిచ్చాడా? అవును. ఇంకా మనం ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు చూస్తే అవి అపోసుడైన పౌలు ప్రయాణం చేసి వెళ్ళి సువార్త ప్రకటించిన ప్రాంతాలు. ఎఫేసు, స్మరణ, పెర్గము, తొయితైర, సార్దీస్, లవదోకియా, ఫిలదెల్ఫియా అనే సంఘాలు ఆయన వెళ్ళి, మీరు బైబిల్లో చూడండి, బైబిల్లో చివరి మ్యాప్ ఉంటుంది, అపోసుడైన పౌలు ప్రయాణము చేసిన ప్రదేశంలో ఈ పట్టణాలన్నీ ఉంటాయి. ఆయన వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఆ సంఘాలకే యేసుక్రీస్తు వారు యోహాను గారి ద్వారా దర్శనంలో కొన్ని మాటలు చెప్పి దూతలతో సమాచారాన్ని పంపించాడు. ఎన్ని సంఘాలు నిలబెట్టగలిగాడని. ఇంత పరిచర్య ఏంటండి? ఎంత పరిచర్య ఎందుకు ఇచ్చాడో తెలుసా? నమ్మకం. దేవుడు నిజంగా ఒక వ్యక్తికి గొప్ప పరిచర్య ఇవ్వాలి, ఆయన ఇవ్వాలి. ఆయన మనకు ఇవ్వాలంటే నీలో ఏం చూడాలో తెలుసా? నమ్మకం. అది నేర్చుకోండి మీరు. ఏమంటే నిజంగా మనం నేర్చుకుంటే, ఆయనకు నమ్మకంగా ఉండడం మనం నేర్చుకుంటే, నిన్ను ఎన్ని మెట్లైన పైకి ఎక్కిస్తాడు. నమ్మకంగా ఉండాలి, నమ్మకంగా. అందుకే యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్పారు. ఒక యజమానట తన దాసులు పిలిపించి తనకున్న ఆస్తిని అప్పగించాడట వ్యాపారం చేయమని. వీళ్ళు నమ్మకస్తులా కాదా అని ఆయన ఏమండి తెలుసుకోవడం కోసం, పరీక్షించడం కోసం ఇచ్చాడు. ఇచ్చి దేశాంతరం వెళ్ళిపోయాడట. వచ్చాడు లెక్క చూసుకోవడానికి. ఇప్పుడు ఎవడెవడ తలాంతులు తీసుకున్నాడో వాళ్ళు తీసుకురాబడ్డారు ఆయన దగ్గరికి. వచ్చారట మత్తయి సువార్త 25వ అధ్యాయము ఏమండి 23 చదువుదాం. 23వ వచనం చదువుదాం. 25వ అధ్యాయం 23వ వచనం. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, ఉంటివి అని అనేకమైన వాటి మీద, అంటే కొద్దిలో నమ్మకంగా ఉంటే ఇంకెక్కువ ఇస్తాడంట మనకి. అంతేనా? అర్థమవుతుందా? ఇంతకు ఎన్ని తలాంతులోడండి ఈయన? 2 తలాంతులోడు. ముందు ఒకడు వచ్చాడు 5కి 5. ఏంటండి తలాంతులు? ఏంటి దేవుడు మనకిచ్చిన తలాంతులు? ఏంటి తలాంతులు అన్నారు ఏదో. తలాంతు అంటే దానికి ఒక విలువ ఉంది. 1 తలాంతు విలువ 3,600 రూపాయలు ఆ రోజుల్లో. అది చాలా గొప్పది. ఎందుకు తలాంతులు అంటే దాంట్లో ఉన్న ఆత్మీయ భావం ఏంటో తెలుసా? నీకు ఇచ్చిన ఆయుష్ 1 తలాంతు. గుర్తుంచుకోండి,
నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని దేవుడి కోసం ఉపయోగించు నమ్మకంగా. అదొక తలాంతు. అవునా? నీకు ఇచ్చిన ఆరోగ్యం కూడా ఒక తలాంతే. నీకు ఇవ్వబడిన జ్ఞానం అది ఒక తలాంతు. నీకు ఇచ్చిన గర్భఫలాలు, ఈరోజు విశ్వతేజ, నమ్మకంగా పిల్లల్ని పెంచాలి దేవునిలో తల్లిదండ్రులు. దేవుడిచ్చిన తలాంతులను దేవునికి మరలా తిరిగి అప్పగించాలి. ప్రభు ఇదిగో ఇద్దరు పిల్లల్ని ఇచ్చావు, రెండు తలాంతులు, ఇదిగో నీకు అప్పగిస్తున్నాను, వీళ్ళని చక్కగా దేవునిలో పెంచానంటే బల నమ్మకమైన సురేష్ అంటాడు. అంతేనా? లేకపోతే తుష్మని పోద్ది అంతే, టైర్లో గాలిపోయినాడు. సోమరివైనా చెడ్డదాసుడా, ఇద్దరిని ఇచ్చాను అంతే కదా, ఏం సుఖం లేదు. ఏం చేసావు రెండు తలాంతుల్ని? నిజంగానండి, దేవుడి కోసం మనం వాడవలసిన తలాంతులు ఇవి. మన గర్భఫలాలు కూడా, గర్భఫలము దేవుడిచ్చు తమ్ముడు చెప్పాడు మొదటి ప్రసంగంలో, విన్నారు కదా. నిజంగా ఈ బహుమానాలను ఎవరి కోసం, ఈ తలాంతి ఎవరి కోసం? దేవుని కోసం వాడాలి. ఇవన్నీ తలాంతులండి. మరి నీకు ఎన్ని తలాంతులు ఇచ్చాడో ఒకసారి గుర్తించు. వీటిని నమ్మకంగా నువ్వు వాడగలిగితే సామర్థ్యం కొద్దీ అంతే కదండి. ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళకి తలాంతులు ఇస్తే, ఆ తలాంతుల్లో నమ్మకంగా ఉండాలని చూశాడు ఆయన. ఐదోడు ఐదు సంపాదించాడు, బళ అన్నాడు. రెండోడు ఇంకో రెండు బళ. ఒకడోడు ఉన్నాడు పెద్ద కేటుగాడు, వీడు ఆడేమన్నాడు తెలుసా? నీవు విత్తన చోట కొయ్యవాడవును, చల్లని చోట పంట సమకూర్చుకును, కఠినుడమని ఎరిగి ఎరుగుదును గనక నేను నీకు. అబ్బా భయపడ్డా? భయపడ్డాడు ఐదో తలాంతులు వాడండి. భయమా? మాటలు చూడండి ఎలా ఉన్నాయో. భయపడి అంతే సంగతి. భూమిలో పాతిపెట్టాడంట, నువ్వు నీది నువ్వు తీసుకో. చూసారా? ఆయన ఇచ్చింది ఎందుకు? నువ్వు వ్యాపారం చేస్తావునే కదా, అంతేనా? ఇప్పుడు దేవుడు దేహాన్ని ఇచ్చాడండి, నీది నువ్వు తీసుకో అంటే ఎట్లా? దీంతో ఏం చేయకుండా ఓరేవి దౌర్భాగ్యుడా అంటాడు ఆయన. ఇప్పుడు నీకు దేహం ఇచ్చి అవయవాలు ఇస్తే, ఇదిగో ప్రభువా 90 సంవత్సరాలు వాడుకున్నా తీసుకో. ఈ ముసలి కట్టినంటే ఏ ఎందుకు ఆయనకి? ఎరగొట్టి తీసుకుని నరకంలో పడేస్తాడంటే. నీకు ఇచ్చింది ఎందుకంటే వాడరా బాబు. దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగించక నీతి సాధనములుగా దీన్ని దేవునికి అప్పగించాలి. అప్పుడు దీన్ని వాడి ప్రభు ఇదిగో అంటే బల నమ్మకమైన అనేకమైన వాటి మీద నేను అంటే ఇక్కడ మీకు ఏం అర్థమవుతుంది? కొంచెంలో నమ్మకంగా ఉంటే ఆయన ఎంతో ఎన్నిటి మీదనూ నిన్ను నియమిస్తాడు. అందుకే ఈ నమ్మకం అనేది దేవునికి మనం ఎంతకాలం కనబరుచుకోవాలంటే మరణము వరకు. చివరిగా మాట చదవండి, ప్రార్థన చేస్తాను. ప్రకటన 2:10 ప్రకటన 2:10 చూడండి ప్రియులారా. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోతున్నాడు, 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నాకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇస్తాను అంటున్నాడండి ప్రభు. చాలు చాలు. సంఘములతో అంటే మనతోనే, ఇక్కడ చింతూరు ప్రాంతంలో ఉన్న సంఘాలతో, జగ్గయ్యపేట ప్రాంతంలో ఉన్న సంఘాలతో, భద్రాచలం, పాల్వంచ, అన్నీ ఈ ప్రాంతంలో ఉన్న అన్ని సంఘాలతో చెప్తున్నమాట. మరణము వరకు నమ్మకంగా ఉండండి. ఒక్కడికే చెబుతున్నాడు అనుకున్నారా? సంఘములతో ఆత్మ చెప్పుతున్న సంగతులు అమ్మా. మనమంతా సంఘమేనా? ఎవరెవరైతే బాప్తీసం తీసుకున్నారో అందరికీ చెబుతున్నాడు. ఏమని? మరణము వరకు. ఆ పౌలు గారికి చూడండి ఎన్ని సంఘాలు. ఆయన అంటాడు, మంచి పోరాటము పోరాడి తిని నా పరుగును కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకున్నాను, ఇక మీద నా కొరకు నీతి కిరీటం ఉంచబడి. అంత నమ్మకం ఉండబట్టేనండి పౌలు గారికి అంత పరిచర్య. నమ్మకంగా ఉండాలి. నమ్మకం ఏమండి? మరణము వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం అంటే ఏదో తగిలిస్తారు నెత్తి మీద అనుకుంటున్నారా? పరలోకం అండి అది. జీవ కిరీటం అంటే పరలోకం. నీకు పరలోకం దేవుడు ఇవ్వాలంటే నీలో ఆయనకి ఏం కనబడాలి? నమ్మకం. ఏం కనిపించాలి? ఏం చూడాలి ఆయన నీలో? నమ్మకాన్ని చూడాలి. కాబట్టి నమ్మకంగా ఉందాం, పరలోకాన్ని చేరుకుందాం. నమ్మకమైన దేవునికి నమ్మకమైన వారు ఎవరు? మనం నమ్మకంగా ఉన్నాము? మన పరిస్థితి ఎలా ఉంది? దేవుడు నాలో నమ్మకాన్ని చూస్తున్నాడా? నేను ఆయన నమ్మాను, ఆయన నన్ను నమ్మగలడా అని ఈరోజు మనం